తెలంగాణపై ఆంధ్రజ్యోతి విషం చిమ్ముతూనే ఉంది. తెలంగాణపై తన గుడ్డి వ్యతిరేకతను ఏనాడు దాచుకొని ఆంధ్రజ్యోతి పత్రిక అడపదడప రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాస్తూనే ఉంది. తాజాగా ఎయిర్పోర్ట్ల ఏర్పాటుపై చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై గాలి పోగేసి ఓ కథనాన్ని వండి వార్చింది. మామునూరు ఎయిర్పోర్టుకు 253 ఎకరాలు అప్పగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఆంధ్రజ్యోతికి కనిపించనే లేదు. రాష్ట్ర ప్రభుత్వం జాగ ఇవ్వట్లేదంటూ అబద్ధపు కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతుండడాన్ని ఆంధ్రజ్యోతి జీర్ణించుకోలేకపోతుంది. రాష్ట్రాభివృద్ధిని దేశమొత్తం వేణువులా కీర్తిస్తుండడం ఆ పత్రికకు నచ్చడం లేదు. అబద్ధాలను అక్షరాలుగా పేర్చి విషపు రాత్రతో చెలరేగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా వార్తలు వండి వారిస్తోంది. ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడమే పనిగా పెట్టుకుంది. తాజాగా మరో గాలి వార్తలను రాసేసి ప్రజలపైకి వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మామూలు విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. గతంలో పౌర విమానయాన సంస్థ, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించి డిపిఆర్లను కేంద్రానికి నివేదించిన అంశాలను కప్పిపుచ్చుతూ గాలి వార్తలను రాసేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని మాట మాత్రమైనా ప్రస్తావించకుండా తన నైజాన్ని చాటుకుంది. వరంగల్ జిల్లాలోని మామనూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్, ఆదిలాబాద్ లో 3 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టులు నిర్మించాలని భావించింది. వీటితో పాటు నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్రలో మరో 3 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అప్పట్లో విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ స్వయంగా కలిసి చర్చించారు. విమానాశ్రయాల ఏర్పాటుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇది జరిగి 4 ఏండ్లు గడుస్తున్నా నేటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆదిలాబాద్, వరంగల్, పెద్దపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాలు విమానాశ్రయాలకు అనుకూలమేనని 4 ఏండ్ల క్రితమే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ తుది నివేదికను మాత్రం ఇవ్వకుండా తాత్సారం చేస్తుంది. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం వీటిని ప్రస్తావించకుండా ఓ గాలివార్త రాసేసింది. సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రిని కలిసిన విషయాన్ని చెప్పకుండా బీజేపీ వాళ్లు చెప్పినదే వేదంగా వార్త ప్రచురించింది. కేంద్రం జాబితాలో భద్రాద్రి ఊసేది తెలంగాణ సిద్ధించకముందే అప్పటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2015 నుంచి 2017 వరకు అనేక సార్లు ఏఐఐ అధికారులు ఎయిర్పోర్టుకు అవసరమైన భూమి కోసం క్షేత్రస్థాయిలో పర్యటించారు. 2021 జూన్ 25 ఏఐఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థలాన్ని పరిశీలించారు. తర్వాత కొన్ని రోజులకు ఓ ప్రైవేటు సంస్థ ద్వారా భూసర్వే పూర్తి చేయించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి డీజీసీఏకు సైతం ప్రతిపాదనలు వెళ్లాయి. అయినా కేంద్రం స్పందించలేదు. నిరుడు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరిపింది. ఈ చర్చల్లో వరంగల్, నిజామాబాద్ విమానాశ్రయాల గురించి తప్ప కొత్తగూడెం ఎయిర్పోర్టు ఏర్పాటు ఊసే లేకపోవడం గమనార్హం. కొత్తగూడెం సమీపంలో 1000 ఎకరాలను ఏఐఐ అధికారులు గుర్తించినా కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జాగానే చూపలేదంటూ కుంటి సాగులు చెబుతోంది. ఈ నిజాలన్నింటినీ ఆంధ్రజ్యోతి దాచేసి తనకు నచ్చినట్లుగా ఓ అసత్యపు వార్తను రాసేసింది. మామునూరు విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ పలుమార్లు ఏఐఐ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఉన్న భూమికి తోడు రన్వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల అదనపు భూమిని తమకు అప్పగిస్తే విమానాశ్రయ పునరుద్ధరణ సాధ్యమవుతుందని పేర్కొంది. ఏఐఐ ప్రతిపాదించిన 253 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు రూపొందించిన మ్యాప్ను పరిశీలించారు. భూమిని సేకరించేందుకు సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. గత జూలై 31 జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మామనూరు ఎయిర్పోర్టుకు 253 ఎకరాల భూమిని అప్పగించాలని తీర్మానించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏఐఐ దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు పునరుద్ధరణ పనులను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టాల్సి ఉంది. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోంది. అసలు విషయం ఇదైతే ఆంధ్రజ్యోతి మాత్రం మామనూరు ఎయిర్పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం జాగా ఇవ్వడం లేదంటూ ఓ కథనాన్ని బండివార్చేసింది. Thank you.